गूडवास गोंड सोदर पेद्दल पटेल गारिकी राम राम मीरंदरू असलु एं परिस्थितुलु तेलंगाणा राष्ट्रंलो इक्कड उन्न परिस्थितुलनु प्रत्यक्षंगा चूडालनि अनुकुन्ना मीरु 40 संवत्सराल क्रितं इंद्रवेल्लिलो भूमि भुक्ति विमुक्ति कोसं आनाडु तुडुं देब्ब रैतु कूली संघाल आध्वर्यंलो संतनाडु समावेशं पेट्टुकुंटे అక్కడ జరిగిన దుర్ఘటనలో చాలామంది చచ్చిపోయారు. ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. రామ్జీ గోండు కుమరం భీమ్ వారసత్వం నుంచి జల్ జమీన్ జంగల్ ఏదైతే మీకు ఒక స్ఫూర్తినిచ్చి పోరాటానికి పునాదులు వేసిండో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆనాడు రామ్జీ గోండును అంతమొందించడానికి నిజాం నవాబు బ్రిటిష్ తెల్లదొరలతో ఒప్పందం చేసుకొని వారిని అడ్డుదొలిగించుకున్నారు. కుమరం భీమ్ నిజాం నవాబులు వీళ్ళందరూ కలిసి వారిని అడ్డుదొలిగించుకున్నారు. వారు పోరాటంలో అమరులైనరు కానీ మన సమస్య పరిష్కారం కాలే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొంతమేర చేసిన సమస్యలు పరిష్కారం కాలే. 40 సంవత్సరాల క్రితం ఏ సమస్యల మీద అయితే మీరు కొట్లాడినరో ఆ 40 సంవత్సరాల తర్వాత ఈ రోజు కూడా ఈ సమస్యలు అట్లనే ఉన్నాయి. మీ గోడ భూములల్లా మీకు పట్టాలు ఇవ్వడం గాని మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర గాని మీ గూడాలల్లా మీరు గౌరవంగా బ్రతకాలంటే మీకు మంచి ఇండ్లు ఇవ్వాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెద్దల రాజశేఖర్ రెడ్డి గారు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చి మీ గూడాలల్లా నిద్రపోయి నా తెలిసి ఈ గుట్టవతల్నే గూడెంలో ఎన్టీ రామారావు గారు ఇక్కడనే మీ గుడిసెలు పండుకున్నాడు ముఖ్యమంత్రిగా. ఆనాడు వారు ఇక్కడ పడుకొని ఐటీడీఎల్ ఏర్పాటు చేసింది మీకు ప్రత్యేకంగా మీకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు పట్టాలు ఇచ్చిండ్రు, మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. సమైక్య రాష్ట్రంలో మన సమస్యలు పరిష్కారం అవుతలేవు అని చెప్పి మన అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో తుడుం దెబ్బ పాత్ర, ఆదివాసీల పాత్ర, గొత్తికోయల పాత్ర, చెంచుల పాత్ర, కోయోళ్ల పాత్ర, మా గోండుల పాత్ర, ప్రతి ఒక్కరూ మనందరం రోడ్లు ఎక్కితేనే, మనందరం నిరసన తెలిపితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట పరిష్కరించాల్సిన సమస్యలు, పెద్ద సమస్యలు, పేదోళ్ళ సమస్యలు అంటే ఆదివాసీల సమస్య. అడవిలో వాళ్ళు దున్నుకుంటున్న భూమి మీద వాళ్ళ హక్కు కోరుకుంటున్నారు. వాళ్ళే దున్నుకుంటున్నారు, వాళ్ళే పండించుకుంటారు. వాళ్ళు దున్నుకుంటున్న భూమి మీద వాళ్ళ హక్కు అడుగుతారు, అమ్ముకుంటాం అంటలేరు. మాకు పట్టేయండి, మాకు పట్ట ఇస్తే తీసుకుపోయి మేము బ్యాంకులో పెట్టుకుంటే ఇంత రుణం తెచ్చుకుంటాం, అప్పులకు పోవాల్సిన ఆసాంల దగ్గరకు పోయి అడ్డగోలుగా మిత్తికి తెచ్చుకోవాల్సిన పని లేదు. మేము బ్యాంకు మాకు రైతులకు రుణం ఇస్తే ఆ పెట్టుబడి పెట్టి పండించిన పంట మార్కెట్కు తీసుకెళ్ళి మంచి ధరకు అమ్ముకుంటాం అనేది ఆదివాసీల ఆలోచన. అదేవిధంగా ఇండ్లు ఇస్తే మంచి కట్టుకొని ఉండి వాళ్ళు కూడా సమాజంలో ఇతరులతో సమానంగా గౌరవంగా బ్రతకాలనుకుంటారు, చదువుకోవాలనుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకుంటారు, ప్రభుత్వంలో నిర్ణయాలల్లో వాళ్ళ కీలక పాత్ర పోషించాలని అనుకుంటారు. కానీ దురదృష్టం 7.5-8 సంవత్సరాలైన తెలంగాణ రాష్ట్రంలో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయలే. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, ఒక్క ఇల్లున్నా కూడా గుట్ట మీద ఉన్నా కూడా మేము మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చినాం. నేను ఇవాళ ఈ ఇంద్రవెల్లి మండలంలో హీరాపూర్ గ్రామానికి గూడానికి వచ్చిన ఈడిక్కడ గ్రామ పెద్ద పటేల్ని కలిసిన ఇక్కడ ఉన్న వాళ్ళందరిని కూర్చోబెట్టి నేను మాట్లాడాను. ఎవరికి నీళ్ళు వస్తలేవు, మిషన్ భగీరథ ద్వారా నీళ్లు రావట్లేదని వాళ్ళు చెప్పడంతో నేను ఇప్పుడు సీ గారితో మాట్లాడాను. 15 రోజుల్లో ఈ గూడాలలో ప్రత్యేకంగా అధికారులను పంపించి ప్రతి గూడానికి నీళ్ళు ఇవ్వాల్సిందే, లేకపోతే మళ్ళా 20 రోజులల్లా నేను ఇక్కడికి వచ్చి అన్ని గూడాలు తిరుగుతాను, 4-5 రోజులు ఇక్కడనే పండుకొని ఇవాళ మిమ్మల్ని చూసిపోదామని వచ్చిన. మళ్ళా 20 రోజులలో మళ్ళా వచ్చి 4-5 రోజులు ఇక్కడనే గూడాలల్లో తిష్టేసి మీ సమస్యలు ఎట్లా పరిష్కారం కావో నేను చూస్తే, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి ఎట్లా చేయాలో నేను తప్పకుండా ఇక్కడుండే అమాయకులైన ఆదివాసీ బిడ్డల తరఫున నేను కొట్లాడతాను. ఇక్కడికి పంపించి గ్రామ సభలు పెట్టి వాళ్ళ సమస్యలు రాసుకోండి. ఆ సమస్యల మీద ప్రభుత్వం ఏం పరిష్కరించగలదో వాటిని పరిష్కరించండి. పరిష్కరించకపోతే
గ్రామ సభలల్లా పటేన్లు చెప్పి ఆ గ్రామ సభ పెట్టి ఎందుకు పరిష్కరించలేకపోతున్న వాళ్ళకి వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇవాళ ప్రభుత్వం ఆ రకమైన కార్యాచరణ తీసుకోకపోతే మే 15 తారీఖు తర్వాత నేనే స్వయంగా మళ్ళా ఈ ప్రాంతానికి వచ్చి 4-5 రోజులు ఒక వారం రోజులు పూర్తిగా ఇక్కనే గూడాలల్లో వండుకొని గూడాలల్లో మీతో నుండి ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేయదో మీకోసం కొట్లాడతా. ప్రభుత్వానికి స్పష్టంగా మే 15 తారీఖు వరకు సమయం ఇస్తున్నా, తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలి. ఇక్కడ ఏవైతే భూములు చేసుకుంటున్నారో పోడు భూములు, అది ముఖ్యమంత్రి గారు పదే పదే శాసనసభలో చెప్పాడు, ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తా, ఈ సమావేశం కాగానే ప్రత్యేక అధికారులను నియమిస్తాను. కానీ ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తలేదు. కాబట్టి నేను స్వయంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇక్కడుండే ఆదివాసీలకు లేకపోతే ఇక్కడుండే తుడుం దెబ్బ నాయకులను ఈ ప్రాంతంలో ఉండే నాయకులను కొంతమంది అంచివేసి సమస్యను చర్చకు రాయకుండా చేద్దామనేది అయితే అనుకుంటున్నారో అట్లా కుదరదు. తప్పకుండా ఇక్కడికి వస్తా. ఈ తండాలలో ఈ గూడాలలో ఈ అటవీ ప్రాంతంలో ఉన్న గూడాలు తిరుగుతా నేను. ఇక్కడుండే పటేన్లను, ఇక్కడుండే ఆదివాసీలను, ఇక్కడుండే గోండు బిడ్డలను కలుస్తా, మీ అందరితో మాట్లాడతా. మీరెవరు అధైర్యపడాల్సిన పని లేదు. మీ తరఫున కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. మళ్ళొకసారి ఈరోజు చూసిపోదామనే వచ్చిన మళ్ళొకసారి మీ తరఫున కొట్లాడడానికి ప్రాంత పర్యటనకు వస్తాను నేను. మీరందరూ కూడా మీ సమస్యల్ని గ్రామాలలో గ్రామ సభలు పెట్టి తీర్మానం చేయండి. నేను ముఖ్యంగా మా పటేన్లకు ఒకటే మా సూచన, చదువుకున్న యువకులు ఉన్నారు మిత్రుడు, మీ పేరు బాబురావు, బాపురావు గారికి నేను చెప్తున్న ఈ గూడాలందరికి చెప్పంపండి, మన గూడాలలో గ్రామ సభలు పెట్టి మనకేం సమస్యలను తీర్మానం చేయండి. ఈ వారం రోజులు వచ్చే వారం అంతా మీరు ఆ గ్రామ సభలు పెట్టి ఆ గూడాలలో తీర్మానాలు చేయండి, మనకేమేమి సమస్యలు ఉన్నాయో. ఆ కాపీలు అన్నీ కూడా ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, లేకపోతే మొత్తం అన్ని తీర్మానాలు తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఇవ్వండి స్వయంగా. దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఇక్కడ ఉండే నాయకులకు మా వాళ్ళకి చెప్తా. మా రితేష్ మా వాళ్ళు అందరూ ఉన్నారు. ప్రతి గూడెం నుంచి ఇక్కడ ఉండే ఆదివాసీలను కలెక్టర్ ఆఫీస్కి పంపించి ఈ గూడాలలో చేసిన తీర్మానాలు కలెక్టర్కి ఇచ్చేటట్టు చూడండి వారం రోజులలో. ఎందుకంటే మనకి ఏం సమస్యలు ఉన్నాయో అధికారులకు మనం చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు కూడా అంటారు మా దృష్టికి ఆ గూడెమోళ్ళు సమస్యదే లేదు, మాకెట్లా తెలుస్తుంది అని చెప్పి అధికారులు తప్పించుకునే అవకాశం ఉంటుంది. దీని ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఈ ప్రాంతంలో ఉండే అన్ని గూడాలలో గూడాలు గ్రామ సభలు పెట్టి పటేళ్ళు అందరు కూర్చొని గ్రామంలో మాట్లాడుకొని మీ చదువుకున్న యువకులతో తీర్మానం రాయించండి, సంతకాలు పెట్టండి, కలెక్టర్లకు పంపండి. మీ కలెక్టర్లకు ఇచ్చి ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం కావో మనం అడుగుదాం. ఆ తర్వాత వచ్చే నెల మే 15 తారీఖు తర్వాత నేను వస్తా. వారం రోజులు ఇక్కడుండే ఈ ప్రాంతం, ఈ అటవీ ప్రాంతంలోనే ఇక్కడుండే ప్రధానంగా గూడాల మీదనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని గూడాలు తిరిగే ప్రయత్నం చేస్తా. మీ దగ్గర ఉండే మీ సమస్యలు కొట్లాడతా అని చెప్పి, ఇది పార్టీలకు అతీతమైన సమస్య, దీన్ని పార్టీలతో నేను చూడట్లేదు. మీరు ఏ పార్టీల్లోనే ఉండని నాకు అభ్యంతరం లేదు. మీరు ఆ పార్టీ ఈ పార్టీ మా పార్టీలకే రాండి అని కూడా చెప్పను. కానీ మన అందరం కలిసి కొట్లాడితేనే మన సమస్య పరిష్కారం అవుతుంది. పార్టీల వారిగా విడిపోతే ప్రభుత్వానికి అదే సందు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మీరు వినాలా, లేకపోతే వాళ్ళు మాట్లాడితే చేయాలా, బీజేపీ స్వయం బాబురావు కొట్లాడితే మనం చేయాలా, మన పార్టీ కాదు కదా, మన పార్టీలో చేరితే మనం పనిచేస్తామంటారు. అత్రం సాకును మీరు గెలిపించారు, గెలిపించినాక ఆయన చేర్చుకుంటే పరిష్కారం చేస్తానన్నారు. ఎందుకు చేయలే, ఎందుకు చేయలే? ఈ ప్రాంతంలో గెలిచిన అత్రం సాకో లేకపోతే ఇంకొకరినో, ఇక్కడ గెలిచిన వాళ్ళను, ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళను అభివృద్ధి చేస్తామని చెప్పి కలుపుకున్నారు. ఎందుకు చేయలే? మీ పార్టీ వాళ్ళే గెలిస్తే రేఖరాని, ఇట్లాంటి వాళ్ళు గెలిస్తే చేస్తామన్నారు. అట్లా పరిష్కరించలే. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం మీద మనం కొట్లాడకపోవడం. ఇవాళ 1981 ఏప్రిల్ 20 నాడు ఏదైతే ఇంద్రవెల్లిల ఈ అడవి బిడ్డలు మొత్తం మానాడు కూర్చొని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, ఇక్కడ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, పోడు భూముల పట్టాల కోసం, పండించిన పంట గిట్టుబాటు ధర కోసం ఏ ఉద్యమం అయితే జరిగితే ఆనాడు చాలామంది మీ బిడ్డలు అమరులైనరో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉన్నది. ముఖ్యమంత్రులు మారినరు, రాష్ట్రాలు మారినాయి. కనీసం ఆనాడు పోలీసు కాల్పుల్లో చనిపోయిన వాళ్ళు ఎవరు అని ఇంతవరకు ప్రభుత్వం లెక్కలు తేల్చలే. ఆనాడు ఉండే ముఖ్యమంత్రులు వచ్చి అన్నారు ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటాం,
ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇంతవరకు అసలు చచ్చిపోయిన వాళ్ళు లెక్కవేలలేదు వాళ్ళకి సహాయం చేయలే నేను అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా తక్షణమే గూడాలల ఈ ప్రాంతంలో 1981 ఏప్రిల్ 24 తూటాలకు బలైన అడవి బిడ్డలను ఆదివాసీలను ఎవరెవరు చనిపోయినో లెక్కవేల్చండి ప్రజా సంఘాలు 60 మంది చచ్చిపోయిందంటారు ప్రభుత్వం లెక్కలు 13 మంది చచ్చిపోయిందంటారు 60 మంది చచ్చిపోయినా 13 మంది చచ్చిపోయినా కాల్పులు జరగంగనే చనిపోకుంటా గూడాలలకు వచ్చి మంచాన పడి నెలకో రెండు నెలలకు చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ తుపాకి తూటాలు తగిలిన వాళ్ళు అడవిలో ఉరికి ఉరికి చెట్ల మధ్యలో పడి దెబ్బలు తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ లెక్కలు తేల్చాలి ఆ కుటుంబాలకు కనీసం 5 లక్షల రూపాయల ప్రభుత్వం వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయల సహాయం చేయాలి ఆ కుటుంబాలకు పోడు భూముల ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్యను పరిష్కరించాలి ఇలా కుటుంబాలను ఎత్తుకి వాళ్ళకి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన ఆ రోజు గాయాల పాలై పని చేయలేని పరిస్థితులు ఎవరైనా ఉండుంటే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు సహాయం చేయాలి